ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం కుమాన్పల్లిలో మత్స్యకారులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాలతో వేట కోల్పోయిన 23000 మంది మత్స్యకారులకు రెండో దఫా పరిహారం పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ వర్చువల్ గా మాట్లాడనున్నారు. లబ్ధిదారులకు 107 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకారులతో భారీ సభ ఏర్పాటైంది. బహిరంగ సభ ప్రధానంగా ఓఎన్జీసీ వల్ల వేట నష్టపోయిన మత్స్యకారులకు దాదాపు 23000 కుటుంబాలకు 107 కోట్ల రూపాయల పరిహారాన్ని రెండో దఫా అందించినారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ సార్ చెప్పండి. ఇంత భారీ బహిరంగ సభ జరగడం రెండోసారి, ఇది మత్స్యకారులకు కూడా పరిహారం రెండో దఫా అందిస్తారు, ఎలా సాధ్యమైంది? ఇది మూడోసారి. ఏదైతే గత ప్రభుత్వం ఇవ్వలేకపోయినటువంటి ఏదైతే జీఎస్పీసీ సంస్థ ద్వారా రావాల్సిన 80 కోట్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ వాళ్ళు ఇవ్వకపోయినా మన ప్రభుత్వం నుంచి 80 కోట్లు ఇచ్చాం. మళ్ళీ నాకు తెలిసి దేశంలోనే ఇది చరిత్ర. ఓఎన్జీసీ సంస్థ అనేది ఎక్కడ ఒక రూపాయి మత్స్యకారులకు గాని అక్కడున్న ప్రాంతాల్లో నష్టపోతున్న వాళ్ళకి గాని ఎక్కడ ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చిన సంఘటనలు గాని దాఖలాలు గాని ఎక్కడా లేవు. అది ఒకే ఒక మన రాష్ట్రంలో మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్న ఈ రాష్ట్రంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు 23400 మందికి 8 మండలాల్లో ఉన్న మత్స్యకారులు పేద మత్స్యకారులందరికీ కూడా ఈరోజు నెలకి 11500 రూపాయలు చెప్పిన 4 నెలలకి సుమారు మనిషికి 46000 రూపాయలు చెప్పిన 107.9 కోట్ల రూపాయలు ఇవాళ రెండో దఫాగా 4 నెలల కాలానికి ముఖ్యమంత్రి గారు నరసాపురంలో ఆయన వర్చువల్ గా దీన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మొదటిసారి ఇక్కడికి నేరుగా సీఎంఏ వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ పరిహారం పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నిసార్లు వస్తుంది మొత్తం నష్టపరిహారం? అంటే కంపెనీ వాళ్లతో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం పనులు ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూడా ఇవ్వాలని చెప్పి మనం ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికి 8 నెలల కాలానికి ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఇంకొక 4-5 మాసాలకైతే ఖచ్చితంగా మనం పరిహారం అనేది మన ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా పరిహారం ఇప్పించారు, ఇప్పుడు కూడా ఇప్పిస్తారు, ఎలా ఉంది అసలు నియోజకవర్గంలో స్పందన? ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఏమంటున్నాయి? ఇప్పటి వరకు నాకు తెలిసి మత్స్యకారులు అనే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందుతుంది. కాబట్టి మత్స్యకారులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన కృతజ్ఞతలు తెలియజేయడానికి ఉదాహరణ ఈ సభ. మనసున్న ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది సాధ్యమైందని, 107 కోట్ల రూపాయలు 23400 మత్స్యకారి కుటుంబాలకు నేరుగా అందజేస్తారని, సీఎం వైఎస్ జగన్ వర్చువల్ గా వచ్చి దీని మీద సందేశం పంపిస్తారని ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ చెప్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కొమ్మార్పల గ్రామం నుంచి సతీష్ సాక్షి.